యా చంద్రబాబు నాయుడు గారు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఇది రాజకీయ లబ్ధి కోసమే తనపై చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలుగా చంద్రబాబు నాయుడు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సిఐడి రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరించాలని కోరారు. గవర్నర్ అనుమతి లేకుండా తన మీద కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని చంద్రబాబు నాయుడు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మాజీ సీఎంపై విచారణ జరపాలన్నా లేదా దర్యాప్తు చేయాలన్నా ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి అంటూ చంద్రబాబు అందులో పేర్కొన్నారు. నిన్న మనం చూసాం సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు కూడా ఇటువంటి వాదనని తెర మీదకు తీసుకొచ్చారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించారు ఈ అంశాన్ని. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారము ప్రజాసేవకులు ఎవరైనా నేరానికి పాల్పడినప్పుడు ఆరోపణలు వస్తే గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీస్ అధికారి ఆ కేసులో విచారణ కానీ దర్యాప్తు కానీ చేయడానికి వీలుండదంటూ నిన్న ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యం కూడా మనకి కనపడతా ఉంది. రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన అంశాలు ఇందాపదా చూసాం మనం. A37గా పేర్కొన్నటువంటి అంశం, A1 అంటూ అనేక దుష్ప్రచారాలు చేసిన నేపథ్యంలో A1గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి A26 వరకు కూడా గతంలోనే, ఇప్పుడంటే 2 ఏళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు 26 మంది పేర్లు, బట్ అండ్ అదర్స్ అనే పదం వాడారు. బట్ నిన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మొత్తం ఈయనే చేశారు, మొత్తం ఈయనే కుట్ర సూత్రధారి, ఈయనే కుట్రధారి, ఈయనే ఇటువంటి పదాలు వాడినటువంటి సేటి వాళ్ళు A37గా ఆయన్ని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది అనేటువంటి ఒక మాట కూడా అందులో ప్రస్తావించిన అంశం ఉంది. దాని మీద వాదనలు ఇప్పుడే మొదలైనవి. ఇందాక మా రమేష్ చెప్తున్నట్టుగా వాదనలు ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టింది అక్కడ. ఎందుకంటే ఛాంబర్లో చేయాలా లేదంటే ఓపెన్ కోర్టులో చేయాలనే దగ్గర కొంత ఎర్లీ మార్నింగ్ కావటం వల్ల న్యాయమూర్తి వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు అట్లనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క హాజరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంత సమయం జరిగినట్టుగా ఉంది. ప్రస్తుతం అక్కడ వాదనలు మొదలైనవి. బట్ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్కి సంబంధించి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్, రాజకీయ లబ్ధి కోసమే నాపై తప్పుడు ఆరోపణలు చేశారు, సిఐడి రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరించాలని న్యాయమూర్తికి పెట్టుకున్నటువంటి పిటిషన్, గవర్నర్ అనుమతి లేకుండా నా మీద కేసు నమోదు చేయడం కుదరదు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, మాజీ సీఎం మీద విచారణ లేదా దర్యాప్తు చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయాలపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, స్కిల్ డెవలప్మెంట్కి 2015-16 బడ్జెట్లోనే మేము పొందుపరిచాం, దాన్ని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది, అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతోటి ప్రశ్నించలేరు అంటూ అందులో ఆయన అనేక అంశాలని ప్రస్తావించారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కేబినెట్ తీసుకున్న నిర్ణయం, ఇందులో ఏదో ఒక వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు, లేదంటే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి తీసుకున్న నిర్ణయం కాదు, దొంగచాటుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి ఆ బడ్జెట్ ద్వారా ఆ పథకాన్ని, ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి బడ్జెట్లో నిధులు పొందుపరిచి దాన్ని ఆ అసెంబ్లీలో ఆ బడ్జెట్ని ఆమోదించి ఇవన్నీ కూడా జరిగినాయి. కేబినెట్ నిర్ణయం మేరకే ఈ కార్పొరేషన్ ఏర్పడింది. ఆ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సహేతుకమైనని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. ఆ పిటిషన్కి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం మనం. రిమాండ్ రిపోర్టు, ఆ రిమాండ్ రిపోర్ట్ తర్వాత ప్రస్తుతం ఈ పిటిషన్ ఒకటి మనకి కనపడతా ఉంది. పిటిషన్ వేసినటువంటి అంశం, దీని మీద కోర్టులో వాదనలు ఇప్పుడే మొదలైనవి కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి తర్వాత మనకి సమాచారం వస్తుంది కోర్టు దగ్గర ఏం జరుగుతుంది, కోర్టులో దీనికి సంబంధించిన వాదనలు న్యాయమూర్తి ఏం చెప్తారు ఏందనేది మనం కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ముప్పాళ్ళ సుబ్బారావు గారితో మాట్లాడదాం. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఇందాక రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి మనం కొన్ని అంశాలు మాట్లాడాం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పిటిషన్కి సంబంధించి వివరాలు మనం ఇప్పుడే చూశారు మీరు. 2021 డిసెంబర్ 9 నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ నా పాత్ర ఎక్కడ కూడా సిఐడి పేర్కొనలేదు. ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తున్నారు. నిన్న సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు, ఆయన ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఇదే ప్రస్తావన చేశారు. సుబ్బారావు గారు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ప్రజాసేవకులు ఎవరైనా నేరానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వస్తే గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీస్ అధికారి ఆ కేసులో విచారణ కానీ దర్యాప్తు కానీ చేయడానికి వీల్లేదు. చంద్రబాబు అరెస్టు మెమోలో కానీ ఐపీసీ అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద పేర్కొన్న ఆరోపణలన్నీ ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు, సిఫార్సులకు సంబంధించినవే. అందువల్ల అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A బ్రాకెట్లో సి ఉంది, దీని కింద ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుత
మాజీ ముఖ్యమంత్రులు మంత్రులపై దర్యాప్తు విచారణ చేపట్టడానికి గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. అందువల్ల ఈ కేసులో గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదన్నది విచారణ అధికారి నుంచి నిర్ధారించుకోవాలి. ఒకవేళ తీసుకొని ఉంటే అనుమతి కాపీ ఇవ్వాలని చంద్రబాబు కానీ ఆయన ప్రతినిధులు కానీ దర్యాప్తు అధికారిని డిమాండ్ చేయొచ్చు. అనుమతులు తీసుకోకపోయింటే మొత్తం విచారణ దర్యాప్తు చట్టవిరుద్ధం అక్రమం అవుతుందని ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు దానిని కూడా కొంత ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు ఈ పిటిషన్లో. దాంతోపాటు తన పాత్ర గురించి కూడా చెప్పారు ఆయన. ఇది ఒక కేబినెట్ నిర్ణయం, బడ్జెట్ అంతా కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదించిన బడ్జెటే దీనికి సంబంధించని. సుబ్బారావు, దీంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున వాళ్ళ ప్లేడర్ గారు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఇది ఆనాటి గవర్నమెంట్ పాలసీ డెసిషన్, ఇది కేబినెట్ న ఆమోదం పొందినటువంటి అంశం, ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయము. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తులుగా ఆపాదించడం సరికాదు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్కి ఇవ్వాలి అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద అది పాలసీ డెసిషను, పాలసీ డెసిషన్ తీసుకొచ్చేసి వ్యక్తులకు ఆపాదించి వాళ్ళని ముద్దాయిలుగా చూపించడం సరికాదు ఒకటి. అలానే ఇచ్చిన ఫిర్యాదులో కానీ లేకుంటే రిమాండ్ రిపోర్ట్లో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర ఏంటి, ఆయన మీద చేసిన ఆరోపణలు ఏంటి, ఇవి ఎక్కడా కూడా అందులో ప్రస్తావించలేదు, అట్రిబ్యూట్ చేయలేదు. ఇది ఆయన యొక్క రోల్ని ఏముంది అని అట్రిబ్యూట్ చేయడంలో ఎక్కడా కూడా కంప్లైంట్లో కానీ లేకుంటే రిమాండ్ రిపోర్ట్లో కానీ ప్రస్తావించలేదు. ఈ ఎఫ్ఐఆర్ 9/12/2021 ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కలాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేయబడింది. ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు లేకుండా, ప్రాథమికమైన మెటీరియల్ లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయడం సరికాదు, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు న్యాయ వ్యవస్థ కూడా. అదేవిధంగా అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారము చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళని అరెస్టు చేయాలంటే మాజీ ముఖ్యమంత్రినో లేకుంటే శాసనసభ్యుడినో లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకుడినో అరెస్ట్ చేయాలంటే గవర్నర్ యొక్క ఆమోదాన్ని పొందాలి. గవర్నర్ యొక్క ఆమోదాన్ని పొందకుండా ఈ యొక్క అరెస్టు చేసినారు కాబట్టి ఇది అక్రమ అరెస్టు కాబట్టి న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ ఇవ్వడానికి అవకాశం లేదు, రిమాండ్ను తిరస్కరించండి. ఇవి చాలా స్పష్టంగా, ఎందుకంటే ఒకవేళ సిఐడి కనుక అవినీతి నిరోధక చట్టం ప్రకారము సెక్షన్ 17A ప్రకారం కనుక గవర్నర్ గారి యొక్క ఆమోదం కనుక పొందుంటే ఆ యొక్క డాక్యుమెంట్ని న్యాయ వ్యవస్థ ముందు వేయవలసిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్ట్తో ఆయన పాటు అనేకమైన అంశాలు సబ్మిట్ చేసినారు కానీ గవర్నర్ యొక్క ఆమోదం తెలిపినటువంటి పాత్రాన్ని మట్టుకి న్యాయస్థానంలో వేయలేదు. అంటే చాలా స్పష్టంగా గవర్నర్ యొక్క దృష్టిలో లేకుండా, గవర్నర్ యొక్క అంగీకారం లేకుండా, ఆమోదం లేకుండా ఈ రోజున చట్ట వ్యతిరేక చర్యలకి సిఐడి వాళ్ళు పాల్పడ్డారనేది చాలా స్పష్టంగా ఈ పిటిషన్ ద్వారా న్యాయ వ్యవస్థ ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ఏదైతే చట్ట ఉల్లంఘన, ఆధారాలు లేకపోవడం, నిజంగా మొన్న ఏమన్నాడు, మొన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడిగారు డిఐజీ సిఐడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నారు, నా మీద ఉన్న ఆరోపణలు ఏంటి చెప్పండి అంటే ఆ డిఐజీ ఏం చెప్పాడు నంద్యాలలో, లేదు లేదు మీకు రిమాండ్ రిపోర్ట్ ఇస్తాము అరెస్ట్ చేసిన తర్వాత, ఆ రిమాండ్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఉంటాయని చెప్పాడు కదా, ఎందుకు ఆ ఆధారాలని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచలేకపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ఆరోపణలు లేవు, కన్స్ట్రక్టివ్గా ఫలానా ఈ ఆయన పాత్ర ఇది అని అట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన ఆధారాలు లేవని చాలా స్పష్టంగా తెలిసింది కదా. కాబట్టి ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి తరఫున పిటిషన్ కోర్టులో దాఖలు చేసి మీరు ఈ అరెస్ట్ దగ్గర నుంచి, ఆరోపణల దగ్గర నుంచి, అలానే అనుమతులు తీసుకునే దగ్గర నుంచి ఏవి కూడా సక్రమంగా
సిఐడి అధికారులు విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు. కాబట్టి న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రిమాండ్ను తిరస్కరించాలని చెప్పేసి దాంట్లో వాళ్ళ యొక్క వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చట్టానికి ధిక్కరించి విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారో అన్నీ కూడా ఈ పిటిషన్లో చాలా స్పష్టంగా పెట్టేసి చివరికి దాన్ని తిరస్కరించండి, రిమాండ్ ఇవ్వద్దు, రిజెక్ట్ ది రిమాండ్ ఆఫ్ ది పిటిషనర్ విచ్ వాజ్ వైలేషన్ ది స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఆఫ్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వితౌట్ ఎనీ ప్రైమేసీ ఎక్విజేషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ పాస్ సచ్ అదర్ ఆర్డర్స్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ ఫిట్ అండ్ ప్రాపర్ ఇన్ ది సర్కమ్స్ ఆఫ్ ది కేసు. చాలా స్పష్టంగా సిఐడి అధికారులు ఏ విధంగా ఉల్లంఘన, ఇంకా అధికారులే చట్టాలను ఉల్లంఘిస్తే నిబంధనలు పాటించకుండా చట్టాన్ని రక్షించిన వాళ్ళే చట్ట భక్షకులుగా మారితే, చట్టాన్ని ధిక్కరిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాజ్యహింస కాక ఇంకేం కొనసాగుద్ది? అందుకే రాజ్యహింస కొనసాగుతుంది. రాజ్యం ఏది చెప్తే అది చేస్తా ఉన్నారు. రాజ్యానికి ప్రైవేట్ సైన్యంగా ఈ రోజున సిఐడి కానీ పోలీసు కానీ వ్యవహరిస్తున్నారనేది నిర్వివాదాంశం. అందుకే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, ఈ రాష్ట్రంలో మానవ హక్కులు లేవు, ఈ రాష్ట్రంలో పౌర హక్కులు లేవు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు, అన్ని హక్కులు అడించి వేయబడ్డాయి. చివరికి అన్ని సమస్యలు కూడా నిర్వీర్యమైపోయినాయి. సమస్యలే కాదు, మంత్రిత్వ శాఖలు కూడా నిర్వీర్యమైపోయినాయి. ఈ రాష్ట్రంలో ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారు, అన్ని విషయాల్లోనూ చట్టపరమైన అంశాలు, చట్ట వ్యతిరేక అంశాలు, న్యాయస్థాన అంశాలు అన్నీ ఆయనే మాట్లాడతారు. ఆయన హోదా ఏంటి? అసలు ఆయనకున్న హక్కేంటి? మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడేవంటి హక్కు ఆయనకుందా? ఆయన సలహాదారుడు మాత్రమే. సలహాలు ఇవ్వటం వరకు, డబ్బులు తీసుకోవటం, ప్రభుత్వం ఇచ్చేవంటి హానరోరియం తీసుకోవటం వరకే 3 లక్షలు 2 లక్షలు జీతం తీసుకోవటం, ఆఫీస్ స్టాఫ్ ఖర్చులు తీసుకోవటం, ఆయన వాహనానికి పెట్రోల్ తీసుకోవటం అంతే తప్ప ప్రభుత్వ రెగ్యులర్ కార్యక్రమాల్లో, మంత్రిత్వ శాఖ కార్యక్రమాల్లో ఆయన ఇంటర్వ్యూని అయిపోయి ఆయనే అన్నీ తానై ఈ రోజున ఆయన పత్రికాముఖంగా ప్రకటనలు ఇస్తూ ఉన్నారంటే ఇంతకన్నా దారుణమైన అంశం ఏమైనా ఉందండి? ఈ రోజున సిఐడి వ్యవహార శైలి చూస్తే సిఐడి అధికార పార్టీకి ప్రైవేటు సైన్యంగా పనిచేస్తుందనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టుతో పూర్తిగా బహిర్గతం అయిపోయింది. గతంలో అనుకున్నా ఇప్పుడు పూర్తిగా 100% ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళు చట్టాలకు అతీతులు, వీళ్ళు చట్టాలు పనిచేయవు, వీళ్ళకి రాజ్యాంగం పనిచేయవు, ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం లేదనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక చీఫ్, సిఐడి చీఫ్గా ఉన్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుల్లాగా పాత్రికేయుల సమావేశం పెట్టేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని వీళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర ఉందని చెప్పేసి అని భయానకమైన భయపెట్టేటువంటి పరిస్థితి ఎందుకు చేస్తూ ఉన్నారు? నీ విధి నిధి నిర్వహణలో లోపం కాదా? అది నీ విధుల్లో భాగమా? పలానా వాళ్ళ మీద విచారణ చేయబోతావు అన్నాను, పలానా వాళ్ళ మీద విచారణ చేయబోతా, నిన్న ఎవడు చెప్పమన్నాడు? నువ్వు చేయి విచారణ చేస్తే అంతే తప్ప పరోక్షంగా ప్రభుత్వం వీళ్ళను ఉపయోగించుకోవడం ద్వారా వీళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదిరించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు అంటారు లోకేష్ మీద 1 కాదు 3 కేసులు అంటాడు, విచారణ జరుగుతున్నాయి అంటాడు. అలానే ప్రధాన సూత్రధారి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి అని మీడియాలో పత్రికా ప్రకటన. అసలు ప్రధాన సూత్రధారి అని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఏమన్నాయి చెప్పు? అసలు ఎందుకు నువ్వు రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు రాయలేకపోయావు చెప్పు? నీకు ఆ ధైర్యం కనుక ఉంటే డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాలి కదా, పలానా వాళ్ళ సాక్ష్యాలు, పలానా డాక్యుమెంట్లు, పలానా ట్రాన్సాక్షన్ జరిగింది అమౌంట్, దాని ద్వారా ఇది వచ్చిందని చెప్పేసి నువ్వు ఎందుకు న్యాయస్థానం ముందు పెట్టలేకపోతా ఉన్నావు? ఒట్టి మాటలతోనే గడుపుతూ ఉన్నావు? చాలా స్పష్టమండి. ఇక్కడ చట్ట విరుద్ధంగా ఈ రోజున అక్రమ అరెస్టుకు గురిగా పడ్డారు చంద్రబాబు నాయుడు గారు, అక్రమ వేధింపులకు గురిగా పడ్డారు, రాజకీయ ప్రతీకారానికి చేయబడ్డారు. ఈ రాష్ట్రంలో తాలిబన్ పాలన కొనసాగుతూ ఉంది. తాలిబన్ పాలనలో ప్రజలకు హక్కులేమి ఉండవు, ఎవరి మీద పెడితే వాడి మీద దాడి చేయటమే. ఈరోజు కూడా అనేక మంది టీడీపీ నాయకుల్ని ఈ రోజున పోలీసు కస్టడీ పెట్టి హౌస్ అరెస్టులు అని చెప్పేసి అని పోలీస్ స్టేషన్లను నిర్బంధించిన సంఘటనలు లేవా? ఎందుకు చేస్తామన్నారు ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ ఇస్తారా లేరా తర్వాత విషయం. నువ్వు రిమాండ్ ఇవ్వకుండానే నువ్వు ఈ రోజున అందరిని ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్రకృత ఎమర్జెన్సీని సృష్టించారు ఈ రాష్ట్రంలో? ఇవి హక్కులుగా, రాజ్యాంగ హక్కులు కాదా? రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కాదా? చట్టాలు మీకు పనిచేయవా?
ఇంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో సిఐడి పోలీసులను ఉపయోగించి చేస్తున్నారు. కాబట్టి ఏదైతే లోద్రా గారు లేకుంటే చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్లేడర్లో పిటిషన్ దాఖలు చేశారో రిమాండ్ను తిరస్కరించండి. ఈ లోపాలు సిఐడి చేసింది, చట్టాలు వాళ్ళకి అతీతులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, కాబట్టి రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని ఏదన్నారు. డెఫినెట్ గా ఈ వాదనకి పట్టుతో ఉంది. అదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ ఇవ్వకుండా ఇంటికి అక్కడ కోర్టు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే సుబ్బారావు గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అప్డేట్ చూద్దాం.